శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ స్వగృహంలో వైసీపీ ప్రభుత్వ దురగత అరచక పాలనను పాత్రికేయ సమావేశంలో శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రులు కళా వెంకట్రావు, అప్పల సూర్యనారాయణ ఎండగట్టారు. ఈ సమావేశంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి బాబురావు, పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి విఠలరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసు వ్యవస్థ పోలీసుల చేతిలో ఉందా? పోలీసు వ్యవస్థ చేతిలో లేదు, పోలీసు మాన్యువల్లో లేదు. పోలీసు వ్యవస్థను నాశనం చేసి గుప్పిట్లో పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. అది రాజ్యాంగం ప్రకారం నడిచేటటువంటి వ్యవస్థగా పోలీసు వ్యవస్థ లేదు అనటానికి ఇది నిదర్శనం. ఆయన ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు సార్ అని చెప్పొచ్చు. ఏదో పెళ్లి కార్యక్రమానికి వెళ్లాలనే కార్యక్రమం, లేదు పార్టీ ఆఫీస్కి వెళ్లాలనేది, అది కూడా తెలుసుకోకుండా పోలీసు వ్యవస్థను ఈ విధంగా వాడుకుంటున్నారు అని అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా వ్యవస్థని నాశనం చేసి పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని తన స్వలాభం కోసం, ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ప్రశ్నించేటటువంటి రవికుమార్ లాంటి వాళ్ళకి అల్లరబెట్టడం కోసం వాడుకుంటున్నారంటే ఇది ఒక ప్రైవేట్ సైన్యం కింద పోలీసు వ్యవస్థను తయారు చేసినట్టుగా నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే కనిపిస్తుంది. ఇవి కూడా ప్రజలు గమనిస్తున్నారు. వ్యవస్థలు కూలిపోయినప్పుడు జ్యుడిషియరీ హ్యాస్ పవర్ టు రివ్యూ ది థింగ్స్. ఈవేళ ప్రతి సందర్భంలో కూడా జ్యుడిషియరీ రివ్యూ చేసుకుంటున్నది. మన రవికుమార్ గారిని రక్షణ ఇచ్చినందుకు మా యొక్క కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నామని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మన్నుగూడ ఒక్కసారి చూస్తే జస్టిస్ లలిత్ గారు ఒక మాట చెప్పారు పోలీసులకి, అదేవిధంగా జూనియర్ మెజిస్ట్రేట్స్ కూడా ఒక విషయం తెలియజెప్పారు. రిమాండ్ అనేది యాంత్రికంగా చేద్దన్నారు. యాంత్రికంగా చేస్తే ఆటోమేటిక్ గా రిమాండ్ పంపిస్తారు. అట్లా యాంత్రికంగా కాకుండా అదొక పవిత్రమైనటువంటి డ్యూటీగా అధ్యయనం చేసిన తర్వాతే రిమాండ్ పంపించమన్నారు. ఆ యొక్క మీటింగ్ లో కూడా మన చీఫ్ జస్టిస్ గారు ప్రశాంత్ కుమార్ సిన్హా